అనిపించింది చల్ ఎత్తి పిడికిలి పగోడు పర్రారయ్యద పవన నాలికిడి రాష్ట్రాన్ని చేసిన నిలువెత్తు దోపిడి ఇచ్చేటట్టుగా చూడాలన్నదే నా కోరిక. అంతేగాని నాకేదో దగా కొని చేయాలని కాదు, అది ప్రజల తీర్పు శిరసావా ఇస్తాం. అవి ఎమ్మెల్యే అయ్యాడు, డెఫినెట్గా ఈ గాడ్స్ పవర్. అట్లాగే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మాకు ఉంది. నేను మటుకి మా జనసేన కార్యకర్త కోసం ఈ పోరాటం. పార్టీలో మీకు ఎటువంటి బాధ్యత ఇస్తారని చెప్పడం జరిగిందా? మీరు ఏమన్నా? నేను చెప్పాను కదా, ఓపెన్గా చెప్పాను. నేను ఏ డిమాండ్ పెట్టలేదు, నాకు ఆ పదవి ఏమని చెప్పలేదు, ఏమి ఏమి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నేను మనం కలిసి పనిచేద్దాం, నేను అన్ని బాగా చూసుకుంటాను అని చెప్పాడు. అంతే, మేము అడగలేదు ఆయన. మనం నేను ఒకటే చెప్తున్నానమ్మా, నా మనస్తత్వం ఒంగోలులో ప్రజలను అడగండి. నేను పవర్ కోసం ఎప్పుడు పోకలాడలేదు. పవర్ కోసం పోకలాడితే ఆ రోజు మంత్రి పదవి వదులుకునేవాడిని కాదు. 4 ఇయర్స్ కంబైన్ స్టేట్లో మైన్స్ మినిస్టర్గా ఉన్నాను. ఒక్క నిమిషం ఆలోచించుకుంటూ వచ్చాం. పవర్ కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు కూడా ఒక్క డిమాండ్ ఇప్పుడు అడగండి, ఏమన్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నారు కదా, ఒక్క డిమాండ్ కూడా నేను అడగలేదు. ఒకటే మీరు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవకుండా నేను రాజీనామా చేసి వచ్చాను. డిమాండ్ చేసేవాడిని అయితే రాజీనామా చేయకుండా వచ్చి మాట్లాడేవాడిని కదా. దానికి ఏం చేసింది దానికైనా నేను సిద్ధంగా వచ్చాను. నేను రాజీనామా చేసి వచ్చాను. నేను బరాయి నేను చెప్పాను బాబు, నాకు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, నాకు ఇప్పుడే చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టాడు, ఆయన కుటుంబం కదా అని చెప్పి బరాయించాను. కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి, నా కళ్ళ నీళ్లు కూడా ఇనిగిపోయినాయి. అదే పరిస్థితి అది. అయినా కూడా రాజశేఖర గారు గుర్తుకొచ్చేవాళ్ళు, మా ఫ్యామిలీకి అట్లా గుర్తుకొచ్చేది. కానీ ఈరోజు ఎన్ని రకాలుగా ఇంకా ఆయన మారలా కోటరీ, ఆ కోటరీతోనే నడుస్తూ ఉంది, మళ్ళీ అదే కోటరీ నడుపుతూ ఉన్నాడు. ఎక్కడ కూడా అందరూ చూస్తూనే ఉన్నారు, మరి ఏం మార్చలేదు, అదే సిస్టమ్, అదే కథ. నేను ఎప్పుడు కూడా అందరూ అనేవాళ్ళు, రాజమౌళి మేకపాటి రాజమౌళి వీళ్ళందరూ కూడా అనేవాళ్ళు, వాసు నువ్వు ఒక్కడివే ఆయనతో మాట్లాడి గట్టిగా మాట్లాడేవాడు అని. నేను అన్నీ కూడా ప్రజల్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లు నేను అన్నీ కూడా చెప్పేవాడిని ఆయన. దానికని ఆయన నన్ను ఇదేంది ఇట నెగిటివ్గా చెప్తాడనే ఆలోచనలో ఉంది. ప్రజల్లో జరిగేది చెప్పడం కూడా ఆయన రుచించేది కాదు, అది నా పరిస్థితి. అందువల్ల ఇప్పుడు నేతలు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసుకుంటామంటే దానికి మాట్లాడలేదు, దానికి సిద్ధంగా ఉన్నాం. బట్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలనే పరిస్థితి ఉన్నట్లు ఉంది. మరి అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఒకవేళ ఏమన్నా అవసరం అయితే నేను తీసుకొచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను. నాకు తెలియదు. ఇప్పుడు ఉదయ్ భాను గారు కూడా రేపు 22 చేరుతున్నారు. డెఫినెట్గా నాయకుడు పలవాళ్ళు మంచివాళ్ళు బాగుంటుంది మన పార్టీ కంటే, నా సహాయ శక్తిలో కృషి చేసి వాళ్ళని తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఆయన ప్రయత్నం ఆయన చేశాడు, మనకేం లేదు. నాకు ఇప్పుడు నేను ఒక్కటే చెప్పాను. మొన్న ఈ మధ్య కొన్ని ఇక్కడ 5 ఇయర్స్లో జరిగిన అవినీతి ఏదో పెట్టారు, నేను లెటర్ రాసినాను చంద్రబాబు నాయుడికి. ఆయన ఏదో ఆరోపించాడు, అన్నీ ఎంక్వైరీ పెట్టండి చేయండి అని కూడా చెప్పాను. ఇప్పుడు కావాలని ఆరోపణలు అనేది కరెక్ట్ కాదు కదా, ఏదన్నా ఇంకా వదిలేసాం, ఇంకా అయిపోయింది, అందరు కలిసే పనిచేస్తాం. జై వాసన, జై వాసన. Thank you.